ఉన్న చిన్న చిన్న గిల్లు కజ్జాలు కానీ అటువంటి చిన్న చిన్న గొడవలు కానీ మన ప్రస్తావనకి వద్దు. మన ఇండస్ట్రీ బాగుండాలి, మన కార్మిక వ్యవస్థ బాగుండాలి, ఇండస్ట్రీ కార్మికులు బాగుంటారంటే ఏం చేయాలో చెప్పండి అని ఆ రోజు మా అందరినీ భుజం తట్టి ఈ రోజు ఇంత వేదిక ఏర్పాటు చేయడానికి యొక్క మా వెన్నెముకగా ఉన్న ముఖ్య వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది, అయినా కానీ మేము ఆ రోజు పోయి చెప్తే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, నేనుంటాను మీ వెనక, మీకు ఇచ్చిన వారిని మీ దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకోండి. ఆ డొనేషన్స్ ఇచ్చిన వ్యక్తుల్లో శ్రేయస్ మీడియా వారు వచ్చారు, తాయర సౌండ్ వారు వచ్చారు, అలాగే నవయవ నిర్మాణ వారు వచ్చారు, అలాగే మన కొండేటి సురేష్ గారు, మన విజయలక్ష్మి గారిని కూడా ఒక స్పాన్సర్షిప్ తీసుకొచ్చారు. వీరందరి యొక్క సహకారంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం, ఇంత 10,000 మందికి ఒక భోజనాల ఏర్పాటు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పెట్టాల్సిందే అని చెప్పి చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే మన కార్మికులు అందరూ ఒక ఫంక్షన్కి రావటం కాదు, ఫంక్షన్కి 3 నిమిషాలు 3 గంటలు సేపు వెయిట్ చేసి ఉట్టి ఖాళీతో పంపించడం కాదని వారి యొక్క పిలుపు మేరకు అందరూ కూడా ఒక నవయవ నిర్మాణ వారు కానీ మిగతా సభ్యులందరూ కూడా మేముంటాం కార్మికులకు అండగా అని చెప్పేసి వచ్చి ఈరోజు ఇంత కార్యక్రమం దిగ్విజయవంతం అయిందంటే మా వెన్నెముక మాకున్న కార్మిక నాయకుడు. ఒకప్పుడు దాసరి గారింటికి వెళ్ళేవాళ్ళం, ఈరోజు చాలామంది చెప్పేవాళ్ళు ఏ ఆ చిరంజీవి గారు కలవరు, మీకు అపాయింట్మెంట్ ఎవరు, వర్కర్స్ గురించి ఆలోచించరు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ నేను ఫెడరేషన్ అధ్యక్షుడు కాకముందు నుంచి కూడా వర్కర్స్కి ఏం చేయాలని చెప్పేసి నేను సిసిసి టైంలో చూశాను. ఎందుకంటే పక్కింటికి కూడా తొంగి చూడని యొక్క ఆ రోజు వాతావరణం, ఎవరింటో వాళ్ళుంటేనే చాలు అనుకునే వాతావరణం. ఆ రోజు నేనింట్లో ఉంటాం కాదు, నా కుటుంబం ఇంట్లో ఉంటాం కాదు, నా కార్మికులకి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి ఉంది, వారికి వారి ఇంటికే పంపాలి నేను, ఎలా చేయాలి అని ఆ రోజు ఒక సిసిసి అనేది ఏర్పాటు చేసి మన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరి యొక్క సమక్షంతో నిర్మాతలు హీరోలందరినీ ఒక సమన్వయం చేసి ఆ రోజు ఇంటింటికి, ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేయాలి, ఈ రోజు ఎవరు ఏమన్నా ఇస్తారు, ఫోన్ కాల్ చేస్తే ఏ ట్విట్టర్ ద్వారా ఏ ఆ బిక్సీ వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తారు, ఇప్పుడు ఆ బిగ్ బాస్కెట్ వాళ్ళు ఇస్తారు, కానీ ఆ రోజు బిగ్ బాస్కెట్లు లేవు, ప్రపంచమే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా మూతపోయిన సమయం ఆ రోజు. కానీ ఆ రోజు ఒక నెల కాదు, 2 నెలలు కాదు 3 నెలలు 3 సార్లుగా 24,000 మంది కార్మికులకే కాదు, ఈ సినిమా ఇండస్ట్రీ నమ్ముకుని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ప్రతి ఒక్క కార్మికులకు కూడా, ఎక్కడో ఉన్న వైజాగ్లో ఉన్న కార్మికులకు కానీ, థియేటర్ దగ్గర పనిచేసే ఒక వాచ్మెన్లకు కూడా వాళ్ళు గుర్తించి ప్రతి ఇంటింటికి ఆ యొక్క సిసిసి కిట్ అనేది అందరికీ నిత్యావసర వస్తువులు ఒక నెల రోజులు వచ్చే విధంగా 3 సార్లు ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి ఆ మెగాస్టార్ చిరంజీవి గారు. అక్కడితో ఆగలేదు, ఆ తర్వాత ఓన్లీ ఇంట్లో ఫుడ్ ఉంటే కాదు, కార్మికులకి ఏ రోజు సినిమా షూటింగ్ ఉంటే ఆ రోజే వేతనం, ఆ రోజు వేతనాలు లేక సుమారు ఒక 10 యూనియన్లు ఆధారపడి ఉంటాయి. ఒక జూనియర్ ఆర్టిస్టులు అయితే, ఒక డ్రైవర్లు అయితే, లైట్ మ్యాన్, స్టూడియో వర్కర్స్, డ్రైవర్స్, ఎయిటర్స్, మొత్తం ఇట్లా డాన్సర్స్ కానీ ఒక నిత్యావసరంగా ఆధారపడే ఉన్నాయి. కానీ వారికి వారి ఆరోగ్యం బాగుంటేనే రేపు సినిమా షూటింగ్లు చేయగలరు. ఆ రోజు వ్యాక్సిన్ అనేది ఎక్కడ దొరకని పరిస్థితి, ఎక్కడో ఉన్నతమైన వ్యక్తులకే దొరికే వ్యాక్సిన్ అది ఆ రోజు. కానీ ఆ రోజు నా కార్మికులకి నేను వేయించాలి అని సొంత డబ్బులతో నేను వేపిస్తానని చెప్పి చాలామంది 3 నెలలు ఆ రోజు ట్రస్ట్లో ఉన్న సభ్యులు, శ్రీ కళ్యాణ్ గారు కానీ, దాము గారు కానీ, భరద్వాజ గారు కానీ, శంకర్ గారు కానీ, మెహర్ రమేష్ గారు కానీ, వాళ్ళందరి యొక్క సహకారం అందించారు ఆ రోజు. వారందరినీ కలుపుకొని ఇండస్ట్రీలో మన కార్మికులకి ముందు వ్యాక్సిన్ వేయాలి, వాళ్ళ కుటుంబాలు అందరూ బాగుండాలి అని. కార్మికుడు ఒక్కడికి వ్యాక్సిన్ వేయించలేదు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న అందరికీ, ఇంట్లో 4 ఉంటే 4, 5 ఉంటే 5 ఆ రోజు 1,000 రూపాయలు ఒక్కొక్క వ్యాక్సిన్ పెట్టి, మొదటి విడతే కాదు 2వ విడత కూడా వేయించారు. ఆ రోజు మళ్ళా హాస్పిటల్లో ఉన్నామన్నా అంటే ఆక్సిజన్ బ్యాంక్, మన కార్మికులకే ఇక్కడ ఆక్సిజన్ అందట్లేదంటే ఇంకా మన రాష్ట్రంలో ఆక్సిజన్ ఎలా ఉంటుంది అని ఒక ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేసి నా సినీ కార్మికులతో పాటు, నా అభిమానులతో పాటు తెలంగాణ రాష్ట్రమనే కాకుండా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలన్నీ కూడా అందరూ బాగుండాలని తన వంతుగా సేవ చేయడానికి ముందు వచ్చిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, నాకు నేను అధ్యక్షుని అయిన తర్వాత చాలామంది నాతో అన్నారు, ఏ నీకు చిరంజీవి గారు నేను ఒకనే పిలుస్తున్నారులే, ఏదో అదంతా ఉత్తుత్త మాటలు ఏం చేయరు మీకు అని. కానీ నేను 6 నెలల నుంచి నా కార్మిక సోదరులను కూడా తీసుకెళ్లాను. అసలు ఆయన చెప్పిన ఒక్కొక్క మాట ఈరోజు ఏదో మైక్ పట్టుకొని అది చేస్తాం ఇది చేస్తాం అంటే కాదు, మన ఇండస్ట్రీ, మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఈరోజు కన్నాంతరాలు దాటుతుంది, దానికి ఇంకా ఒక ప్లానింగ్ చేసుకొని అందరినీ కలుపుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కానీ అందరినీ కూడా కలిసి ఒక కార్మికులకి ఒక చట్టబద్ధంగా, ఒక న్యాయబద్ధంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఏది కావాలో అది సాధించడమే నా లక్ష్యం. దానికోసం నన్ను ఉపయోగించండి, ఎక్కడికైనా వస్తాను, ఏ వేదికైనా వస్తానని. ఈరోజు కూడా చాలామంది అన్నారు ఇంత పెద్ద ఒక వస్తే 10 నిమిషాలు ఉండి వెళ్తారు అని. కానీ ఈ కార్మికుల యొక్క కష్టం చూసిన వ్యక్తిగా ఈరోజు ఇలా ఈ చెమటలో
ఇక్కడ బయట ఏసీ బస్సుల్లో ఉండొచ్చు హీరో అనేవాళ్ళు, కానీ ఈరోజు ఏసీ లేకపోయినా చెమట కార్చుకుంటా అయినా సరే నా కార్మికులు ఎలా ఎంత కష్టపడుతున్నారో తెలిసిన వ్యక్తి కాబట్టి నా కార్మికుల కోసం 3 గంటల సమయమైన వెచ్చించ చిరునవ్వు చదరకుండా మా కోసం వచ్చిన వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీ లూసిఫర్ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ గా మాకు చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో మేమందరం కూడా వెనుకోదలుచుకున్నాం. ఎందుకంటే కార్మిక నాయకుడు కార్మికుల్లో నుంచి వస్తారు కానీ ఎక్కడో బయట నుంచి వాళ్ళని తీసుకోండి వీళ్ళని తీసుకోండి అంటే రారు. కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తిగా మా కార్మికుల కష్టాలని ఎప్పుడు కూడా కడదాకా మేమందరం కూడా మంచిగా ఉండడానికి మా వెన్నెముకే ఉంటారని చెప్పేసి మా చిరంజీవి గారిని సగర్వంగా అందరి యొక్క కార్మికుల కరకాల దొల్లుతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.